హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో నాలుగో తరగతికి సంబంధించినటువంటి తెలుగు లెసన్స్ అయితే చూద్దాం ఈ నాలుగో తరగతికి సంబంధించినటువంటి తెలుగులో మనకు నైన్ లెసన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఈ నైన్ లెసన్స్లో ప్రతి ఒక్కదానికి ఒక మాసపు పాట అలాగే ఒక మా ఒక కథను కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో నేను ఏంటంటే ఫస్ట్ సెకండ్ అలాగే థర్డ్ లెసన్స్ గురించి కంప్లీట్గా కంటెంట్ అలాగే గ్రామర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ది వచ్చేసి గాంధీ మహాత్ముడు ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి మహనీయుల చరిత్ర అలాగే ఈ గాంధీ మహాత్ముడు అనేటటువంటి లెసన్ మొత్తము గే రూపంలో ఉంటుంది కాబట్టి దీని ప్రక్రియ వచ్చేసి గేయము నెక్స్ట్ వచ్చేసి గోపాల్ తెలివి ఈ గోపాల్ తెలివి అనేది కూడా ఒక సంసిద్ధత పాఠము దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సమయ స్ఫూర్తి అలాగే ఈ గోపాల్ తెలివి అనేది మొత్తం కథా రూపంలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథ నెక్స్ట్ వచ్చేసి మూడవ లెసన్ వచ్చేసి దేశంను ప్రేమించమన్న ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మిగిలిన మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేనైతే వీడియోస్ అన్నీ డైలీ వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ టెట్కి అలాగే డిఎస్సికి సంబంధించినటువంటివి మీకు ఏమైనా కావాలంటే చూడొచ్చు అలాగే ఫస్ట్ లెసన్ వచ్చేసి గాంధీ మహాత్ముడు ఇందాక చూసాం కదా దీని యొక్క ప్రక్రియ అలాగే ఇది వృత్తం వచ్చేసి దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి మహనీయుల చరిత్ర మహనీయుల చరిత్ర అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గాంధీ మహాత్ముడు అంటే మనకు చరిత్రలో చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం కదా ఇది ఒక మహనీయుడి చరిత్ర కాబట్టి మహనీయుల చరిత్ర అనమాట నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ప్రక్రియ ఏంటంటే గేయ ప్రక్రియ ఈ లెసన్ అంతా మనకు గేయ రూపంలో ఉంటుంది కాబట్టి మనం చూస్తున్నాం కదా ఈ లెసన్ మొత్తం గే రూపంలో ఉంటుంది కాబట్టి దీని ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ ఈ గాంధీ మహాత్ముడు అనేటటువంటి లెసన్ని ఎవరు రచించారంటే ఈ బసవరాజు అప్పారావు అనేటటువంటి కవి రచించారు ఈ బసవరాజు అప్పారావు గారి యొక్క జననం ఎప్పుడు అంటే పదమూడు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై నాలుగు అలాగే ఎప్పుడు మరణించారు అంటే పది ఆరు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మరణించడం జరిగింది ఈ బసవరాజు అప్పారావు గారు భావకవి అలాగే గీతకర్త జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు అనేటటువంటివి ప్రజలను ప్రభావితం చేశాయన్నమాట బసవరాజు అప్పారావు గేయాల పేరిట ఈయన గీత గీతాలు సంపుటంగా కూడా వెలువడ్డాయి ఈ బసవరాజు అప్పారావు గురించి ఏంటంటే ఇతని యొక్క భావకవి అలాగే ఇతను గీతకర్త అనమాట ఇతని యొక్క గీతాలు ఏంటంటే ఈ జాతీయోద్యమకాలంలో ప్రజలందరినీ ఘాఢంగా ప్రభావితం చేశాయి నెక్స్ట్ వచ్చేసి ఈయన గారి గేయాలు ఏంటంటే బసవరాజ్ అప్పారావు అనే గేయాల పేరిట ఈయన గీతాలు ఒక పెద్ద సంపుటికంగా వెలువడ్డాయి అలాగే మనం గేమ్ అయితే ఇక్కడ చూడొచ్చు ఈ గేమ్ యొక్క సారాంశం వచ్చేసి ఈ గేమ్లో ఉన్నటువంటి భావం ఏంటంటే గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్ అనేది ఆనందంతో నవ్వింది గాంధీ స్వాతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం అనేది గడగడ వణికిపోయింది జాతిపిత నవ్వు నవ్వగా స్వరాజ్యం అనేది కనుల ఎదుటే కనిపించిందనమాట బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం వలె గనగన మోగింది గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షం చేతికి చిక్కింది అనేది ఈ లెసన్ యొక్క భావం అనమాట దీంట్లో ఉన్నటువంటి పదాలు అర్థాల గురించే చూద్దాము స్వరాజ్యము అంటే ఏంటంటే సొంత పాలన సొంత పాలనను మనం ఏమంటామంటే స్వరాజ్యము అంటారు అలాగే ప్రణవము అంటే ఏంటంటే ఓంకారము మోక్షము అంటే విడుపు అలాగే విముక్తి లభించడాన్ని మనము మోక్షము అంటాము అలాగే అధర్మం అధర్మం అంటే ఏంటంటే అన్యాయం అంటే ధర్మం కాని దాన్ని మనము అధర్మం అంటాము అలాగే అన్యాయం అంటాము నెక్స్ట్ ఏంటంటే కంపించుట కంపించుట అంటే ఏంటంటే వనకటం అనమాట నెక్స్ట్ స్వస్తి పలకడం అంటే శుభం పలకడం అంటే ఏదైనా ఆగిపోవడానికి కూడా మనము స్వస్తి పలకడం అంటాం కదా స్వస్తి అంటే శుభము నెక్స్ట్ వచ్చేసి ఈ మాస పాట కింద మనకు ఇచ్చారంటే తేనెల తేటల మాటలతో అనేటటువంటి ఈ మాస పాటను ఇక్కడైతే చూడొచ్చు మీరు నేనైతే పాటల గురించి గేయాల గురించి ఏం చెప్పట్లేదు వాటి యొక్క కవి పరిచయాల గురించి అయితే చెప్తాను దీని యొక్క కవి పరిచయం వచ్చేసి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అనమాట ఈ తేనెల తోటల పాటలలో రాసింది ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇతని యొక్క జననం వచ్చేసి ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగు అలాగే ఇతని యొక్క మరణం వచ్చేసి ఇరవై ఐదు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో మరణించడం జరిగింది ఇతను కవి అలాగే కథకులు విమర్శకులు కూడా అనమాట ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి గురించి ఏంటంటే ఒక సుప్రసిద్ధ కవి అలాగే కథకులు విమర్శకులు కూడా తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అలాగే అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి అనమాట అనుభూతి గీతాలు అనేటటువంటివి ఈయన కవితా సంపుటి అలాగే ఈయన ఎక్కడ పనిచేశారంటే లలిత గీత కథ అలాగే ఆకాశవాణిలో కూడా ఈయన పనిచేశారనమాట ఎందుకంటే శ్రీకాంత శర్మ గారు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఈ మాస కథ ఏంటంటే తెలివైన దుప్పి అనే కథ ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇది ఒక జాతక కథ అనమాట ఈ కథ ఇప్పుడు చూద్దాం బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మిస్తాడనమాట బోధిసత్వుడు ఒక దుప్పిగా జన్మిస్తాడు ఇక్కడ ఏంటంటే మనకు పేర్లు అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ఇంతకుముందు టెట్లో చూసాం కదా ఇలా చిన్న చిన్నవి మనకు ఏం లేని వదిలేసిన బిట్స్నే మనకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పేరును అలాగే వాటి యొక్క నేమ్స్ను కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అతనికి ఒక చెట్టు అంటే చాలా ఇష్టం అనమాట ఎవరికి ఈ బోధిసత్వుడికి బోధిసత్వుడు ఎలా జన్మించాడంటే దుప్పిగా జన్మించాడు వేటగాడు ఇదంతా గమనిస్తాడు చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చుకుంటాడనమాట అమర్చుకొని దానికి ఒక ఉచ్చు వేయడం జరుగుతుంది చెట్టు మీద కూర్చొని దుప్పి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దుప్పి వచ్చి పండ్లు నోటుతో అందగానే అందుకోగానే వేటగాడు ఏం చేస్తాడంటే తాడు లాగుతాడు దుప్పి అనేది ఉచ్చులో పడిపోతుంది ఇదేంటంటే ఈ వేటగాడి యొక్క ఆలోచన అనమాట అదే అదే సమయంలో దుప్పి అనేది రాని వస్తుంది కానీ దూరంగా ఆగి ఉంటుందన్నమాట పండ్లన్నీ మగ్గి బాగా తీయేటి వాసన వస్తూ ఉంటుంది ఒకవైపు రెండు తినాలని అనిపిస్తుంది కానీ పండ్లు ఉన్న తీరును చూసి దుప్పికి సందేహం కలిగిందనమాట అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంటుంది అంటే వేటగాడు పండ్లనేటివి దాన్ని లైన్గా అమర్చి ఉంటాడు కాబట్టి ఈ దుప్పికి డౌట్ వచ్చేసి అలా నిలబడి చూస్తూ ఉంటుంది అనమాట వేటగాడు దుప్పిని చూస్తాడు అది ఆగి నిలబడి ఉండటాన్ని కూడా గమనిస్తాడు అయితే వాడికి తొందర అయిపోతుందనమాట తొందరగా తొందర అయిపోయి దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో అని దానికి పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి పండ్లను పనులను విసిరేస్తాడనమాట ఒక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ అనమాట కానీ దుప్పి అది చాలా తెలివైందనమాట చెట్ల నుంచి పండ్లు రాలితే సూటిగా కింద పడతాయి అంతేగాని ఎవరో విసిరేసినట్లు పక్కకు పడవు కదా అని ఏదో తిరకాసు ఉందని అర్థమవుతుందనమాట ఆ దుప్పికి అప్పుడు చెట్టు మీద ఉన్న వేటగాన్ని చూస్తుంది కానీ చూడనట్లే చెట్టుతో అనమాట చెట్టు చెట్టు పండ్లు ఎందుకు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అయితే నేను నా అలవాటును మార్చుకుంటాను నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ తిరిగి వెళ్ళిపోతుంది అనమాట ఆ దుప్పి వేటగాడికి ఆ దుప్పి చిక్కలేదని కోపం వస్తుంది అప్పుడు గట్టిగా అరుస్తాడనమాట ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు నేను వదలను అని వేటగాడు అంటాడు వేటగాడు పూర్తిగా బయటపడిపోతాడనమాట మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతుంది అలాగే మోసగాళ్ళు ఉంటారు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదాలలోకి నెడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ దుప్పి యొక్క లెసన్ ఈ తెలివైన దుప్పి యొక్క కథ యొక్క ఇతివృత్తం ఏంటంటే మోసగాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మాయలో మనము పడకూడదు అలాగే ఆశ అనేటటువంటిది మనల్ని ప్రమాదాల్లోకి నెడుతున్న నెడుతుంది కాబట్టి మనము జాగ్రత్తగా వహించి నడుచుకోవాలనేది ఈ కథ యొక్క సారాంశం అన్నమాట నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి గోపాల్ తెలివి ఈ గోపాల్ తెలివి అనే లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి సమయ స్ఫూర్తి ఇతివృత్తం వచ్చేసి సమయ స్ఫూర్తి అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ అనమాట దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ అలాగే ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి అంటే ఇక్కడ గోపాల్ తెలివి అనేది ఉంది కదా మనం తెలివిగా ఎప్పుడు ఆలోచించాలి అంటే సమయాన్ని బట్టి మనం సమయస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉంటాం కదా అలా మనము దీని యొక్క ఇతివృత్తం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ గోపాల తెలివి అనేది మొత్తము మనకు ఒక కథ రూపంలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ అనమాట గోపాల్ తెలివే అనే లెసన్లో ఉన్నటువంటి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వస్తుందనమాట తన సామంత రాజులందరినీ పిలిపించి పిలిపిస్తాడు అప్పుడు సుల్తాన్ తమను ఎందుకు పిలిపించాడా అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారనమాట అంతలో దర్బార్ ప్రారంభమవుతుంది సుల్తాను అందరినీ చూస్తూ ఉంటాడనమాట నేను రెండు ప్రశ్నలు ఇస్తాను వాటికి సమాధానాలను చెప్తారా అని సుల్తాన్ అడుగుతాడు అప్పుడు సామంతులు అందరూ ఏం చేస్తారంటే నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారు అప్పుడు సుల్తాన్ క్వశ్చన్ అడుగుతాడనమాట ఈ భూమి పొడవు ఎంత అలాగే వెడల్పు ఎంత అని అడుగుతాడనమాట ఈ సుల్తాను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటంటే ఈ భూమి పొడవు ఎంత వెడల్పు ఎంత అని అడుగుతాడు అందరూ ఒకరు మొహం ఒకరు చూసుకుంటారనమాట సుల్తాను రెండో ప్రశ్న అడుగుతాడు రెండో ప్రశ్న ఏంటంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి అని అడుగుతాడనమాట ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఈ భూమి పొడవెంత అలాగే వెడల్పెంత నెక్స్ట్ వచ్చేసి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయని అడుగుతానమాట ఈ క్వశ్చన్ అడగ అడగడంతోనే సామంతుల మొహాలు వచ్చేసి పాలిపోతాయి ఏమిటి ప్రశ్నలు ఎవరు చెప్తారు జవాబులని ఆలోచిస్తూ ఉంటారనమాట అక్కడికి వచ్చినటువంటి సామంతులందరూ ఏంటంటే వాళ్ళ పట్టణాలకు వెళ్ళిపోయి పండితులతో చర్చించి చెప్పమంటారు వారు సుల్తాన్కు త్వరగా సమాధానం చెప్పమన్నాడు సామంతులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోతారనమాట తర్వాత సుల్తాన్ సామంతుల్లో మాల్వ రాజు జయచంద్రుడు ఒకడు అనమాట సుల్తాన్ సామ సామంతుల్లో మాల్వారాజు జయచంద్రుడు ఒకడు ఉంటాడు జయచంద్రుడు సభ చేశాడనమాట దర్బార్లో ఉన్న పండితులందరినీ సుల్తాన్ వేసిన ప్రశ్నలకు వినిపిస్తాడు ఆస్థాన పండితులు కూడా ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి సుల్తాన్ కావాలనే ఇలాంటి చిక్కు ప్రశ్నలు ఇచ్చాడని అనుకుంట నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఆస్థాన విదర్శకుడు గోపాల్ వస్తాడనమాట ఇక్కడ గోపాల్ వచ్చేసి ఏమంటాడంటే ప్రశ్నలు వింటాడు ఒక క్షణం ఆలోచించి అతని ముఖరంలో చిరునవ్వు అనమాట ఇంతేనా దీనికి ఎందుకు దిగులు పడతారు ఎందుకు నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి నేను చూసుకుంటానని చెప్తాడనమాట గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం జయచంద్రుడికి కోపం వచ్చింది తమాషా కాదు తలలిపోతాయి అని చెప్పాడనమాట గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు ఉపాయాన్ని ఉపా అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలని చెప్తాడనమాట ఈ విషయం నాకు వదిలేయండి మీరు నిశ్చింతంగా ఉండండి అనేసి సుల్తాను రాజు రాజుగోపాల్ని గోపాల్ని సుల్తాన్ దగ్గరకు పంపుతాడనమాట ఈ గోపాల్ ఏంటి ఈ సుల్తాన్ దర్బార్కు వెళ్ళి సుల్తాన్కు వందనం చేస్తాడు తాను ఎవరో ఎందుకు వచ్చాడో చెప్తాడనమాట అయితే సమాధానం చెప్పని సుల్తాన్ అడుగుతాడు అయితే సుల్తాన్ అయితే గోపాల్ ఏం చెప్తాడంటే మహాప్రభు ఇటువంటి చిక్కు ప్రశ్నలు మీలో మీకు తెలుసా ఈ భూమినంతా కొలవాలి ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి కాబట్టి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అలాగే సమయం కూడా పడుతుంది అని గోపాల్ చెప్తాడనమాట సుల్తాన్ తల ఊపాడు అలాగే డబ్బులు కూడా ఇచ్చాడనమాట నీకు సంవత్సరం గడువిస్తాను మళ్ళీ నా ఈనాటికి నీవు జవాబులతో రావాలి లేకపోతే నీ కఠినమైన శిక్షణ విధిస్తాన్ని సుల్తాన్ హెచ్చరించడం జరుగుతుంది అలాగే ప్రభు అని గోపాల్ సెలవు తీసుకుంటాడనమాట గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోతాడు అలాగే రాట్నాల వాళ్ళని చేనేతల దారం వడకమని డబ్బులిస్తాడనమాట సంవత్సరము పూర్తిగా వస్తుంది వడికిన దారము పదహారు బండ్లకు సరిపోతుంది అనమాట ఎన్ని బండ్లకు సరిపోతుంది అంటే పదహారు బండ్లకు సరిపోతుంది గోపాలు పాతిక గొర్రెలను కొంటాడనమాట సరిగ్గా గడువు రోజున సుల్తాన్ దర్బార్లో ప్రత్యక్షమవుతాడు సుల్తాను గోపాల్ని జవాబులు అడుగుతాడనమాట గోపాలు తెలుసుకున్నాను మహాప్రభు చెప్తాను అని చెప్తాడనమాట మహాప్రభు సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు మీరు వచ్చి చూడండి ఇక్కడికి తీసుకురాలేనని చెప్తాడనమాట గోపాలు గోపాలు ఏంటంటే బయట ఉంచాను అప్పుడు ఏంటంటే సుల్తాన్కు ఆశ్చర్యం ఇస్తుంది సమాధానాలు వెలుపల ఉన్నాయా సరే చూద్దామని సుల్తాన్ వచ్చేస్తాడనమాట ఇక్కడ దర్బార్లందరిలో సుల్తాను సభాభవనం ఆవరణలోకి వచ్చేస్తారు అక్కడ ఏంటంటే పదహారు బండ్లు ఉన్నాయన్నమాట వాటిలో పెద్ద దార పుండలు ఉన్నాయి సుల్తాను గోపాల్ వైపు చూశాడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎనిమిది బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను అలాగే తక్కిన ఎనిమిది బండ్ల దారంతో అడ్డాన్ని కొలిచానని చెప్తాడు ఈ దారంలో కొలుచుకుంటే మీకు తగిన మీకు కావలసినటువంటి భూమి పొడవు అలాగే వెడల్పులు తెలిసిపోతుందని సమాధానం ఇస్తాడనమాట సుల్తాన్కి ఏదో అర్థమైంది సరేలే అని మరి నక్షత్రాలు అన్నాడు ఆ లెక్క కూడా తెచ్చాను ఇవిగో ఈ పాతిక గొర్రెలు అని అంటాడనమాట ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గొర్రె వెంట్రుక ఈ గొర్రె వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్లే తెలిసిపోతుందని సమాధానమిస్తాడు అప్పుడు ఏంటంటే సుల్తాన్కు గోపాల్ యొక్క తెలివి అనేది పూర్తిగా అర్థమైపోతుంది ఇలా కాదనలేడు అవునలేక సుల్తాను పక్కపక్కనవుతాడనమాట చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలని చెప్పేసి గోపాల్ని ప్రశంసించి అలాగే సన్మానించి పంపేస్తాడు బహుమతులతో తిరిగి వచ్చిన గోపాలని చూసి జయచంద్రుడు సంతోషిస్తాడనమాట జరిగిన కథంతా విని పగలబలినవ్వడం ఇతని వంతైంది ఇది ఈ లెసన్ యొక్క సారాంశం ఈ లెసన్లో ఉన్నటువంటి పదాలు అర్థాలు ఏంటంటే దర్బారు అంటే ఏంటంటే రాజ్యసభ అనమాట అలాగే విదూషకుడు అంటే హాస్యగాడు నెక్స్ట్ సామంతులు అంటే ఏంటంటే రాజు కింద ఉండే చిన్న చిన్న రాజులను మనము సామంత రాజులు అని అంటాము నెక్స్ట్ ఈ సెకండ్లో ఈ సెకండ్ లెసన్లో ఉన్నటువంటి ఈ పాట ఏంటంటే చూడగంటి ఈ చూడగంటి అనేటటువంటి లెసన్ యొక్క రాగం ఏంటంటే బృందావని అలాగే తాళం ఏంటంటే ఖండ అనేది తాళము అలాగే ఈ చూడగంటి అనే మాసప్పటను మీరు అయితే స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే దీని యొక్క కవి పరిచయం వచ్చేసి ఈ చూడగంటే అనేటటువంటి ఈ మాసపాటను రచించింది ఎవరంటే తాళ్లపాక అన్నమాచార్య అలాగే ఇతని యొక్క జననం వచ్చేసి పంతొమ్మిది ఐదు పద్నాలుగు వందల ఎనిమిది నుంచి ఇరవై మూడు రెండు పదహైదు వందల మూడు వరకు ఇతని మరణం అనమాట ఇతను ఒక పద కవిత పితామహులు తాళపాక అన్నమాచార్యులు ఎవరంటే పద కవిత పితామహులు అనమాట ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి అలాగే వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని సంగీత సంస్కృతిని కూడా నిర్మించారు నెక్స్ట్ వచ్చేసి తేట తెలుగు పలుకుబడి అలాగే దేశ పద సంపద అలాగే వాడుక భాషలో ఉన్నటువంటి అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపరులుతూ ఉంటుంది ఈ తాళపాక అన్నమాచారులకు ఉన్నటువంటి బిరుదు వచ్చేసి పద కవితా పితామహులు అలాగే ముప్పై రెండు వేల సంకీర్తనలు ఇతను రాశాడనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్లో ఉన్నటువంటి ఈ మాసపు కథ వచ్చేసి విందు అనే కథ ఇవ్వడం జరిగింది ఏ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు విందుకు వెళ్తారనమాట వీళ్ళ యొక్క తల్లి వచ్చేసి నక్షత్రము వీళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ ఏంటంటే సూర్యుడు వాయువు ఏంటి అక్కడ విందులో వడ్డించినటువంటివి కడుపు నిండా తింటూ ఉంటారనమాట ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయని అడిగి తెలుసుకొని మరీ భోంచేస్తూ ఉంటారు వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారిగా ఒక్కసారి కూడా గుర్తు రాలేదన్నమాట కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు ఈ సూర్యుడు వాయువు అనమాట అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు తనకు ముందుంచిన రుచికరమైన పదార్థాలన్నింటిలో కొన్నింటిని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకుంటాడనమాట చంద్రుడు వాళ్ళు విందు ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది అయినా వాళ్ళ తల్లి ఓ నక్షత్రం ఏం చేస్తుందంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళు ముగ్గురు ఇంటికి రాగానే నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడుగుతుందనమాట అప్పుడు అమ్మ మాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పడతాడు అయ్యో నీ కోసం నేనేమి తేలేదు వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని అంటాడనమాట అప్పుడు ఆ మాట వినేసి ఆమె గుండె కలుక్కుమంటుంది నెక్స్ట్ ఆమె వాయువు వైపు చూస్తుందన్నమాట అతను ఇలా సమాధానమిచ్చాడు నేను కూడా నీకోసం ఏమి తీసుకురాలేదు అని చెప్తాడనమాట అక్కడ భోజనం చేశానే తప్ప నీ కోసం తేవాలని అనుకోలేదని సమాధానమిస్తాడు అప్పుడు ఆమె మరింత గాయపడుతుంది అనమాట తర్వాత వీడేం చెప్తాడో చూద్దామని చంద్రుడి వైపు అడుగుతుంది చంద్రుడు ఏం చేస్తాడంటే తల్లితో ఇలా మాట్లాడుతాడనమాట అమ్మ నువ్వు ఒక పల్లెం తీసుకురా నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను అని చెప్తాడు నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తొచ్చావంటే నమ్ము అనేసి చెప్తాడనమాట ఈ మాటలు విని ఎంతో ఆనందపడిపోతుంది చుక్క తల్లి తర్వాత సూర్యుడి వైపు తిరిగి ఇలా శపిస్తుంది అనమాట నువ్వు విందును ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు నీకు తల్లి గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడాలి నువ్వు ఒట్టి స్వా స్వార్థపరుడువి కనుక ప్రజలు నిన్నెప్పుడు తిట్టుకుంటూ ఉంటారు నీ కిరణాల వేడి ప్రజలను బాధ పెట్టుగాక నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం చూడరు చూడరుగాక అని శపిస్తుంది అనమాట నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు లేదా గొడగైనా అడ్డం పెట్టుకుంటారని సూర్యుడిని శపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ నక్షత్రం వైపు చూసి ఇలా శపిస్తుంది నువ్వు కూడా స్వార్థపరుడు కాబట్టి విందును ఆస్వాదిస్తున్నప్పుడు నీకు గుర్తురాలేదు కాబట్టి ఎండాకాలం నీ వడసోకి ప్రజలు బాధపడతారు అలాగే సూర్యుడు వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధపెట్టి నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు నిన్నెవరు అభిమానించరు అని వాయువును కూడా చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి చంద్రుని వైపు చూసి ఇలా అంటుంది అనమాట నువ్వు తింటున్నప్పుడు నువ్వు నన్ను మరవలేదు కాబట్టి తల్లి పట్ల కృతజ్ఞత ఉంది కాబట్టి ఇది అరుదైన అమూల్యమైనటువంటి శుభునము అంటే మంచి అలవాటు అనమాట కాబట్టి ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు అలాగే నీ కిరణాలు ప్రజలకు హాయిగా ఆనందం కలిగిస్తాయి నిన్ను అందరూ ప్రశంసిస్తారు అలాగే నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు అనేసి ఆమె చెప్తుందనమాట ఈ కథ ఎక్కడి నుంచి తీసుకున్నారు దీని యొక్క కవి పరిచయం ఏంటంటే సోదు సోదుం రామ్మోహన్ రావు అనే కవి ఈ విందు అనేటటువంటి కథను రచించడం జరిగింది ఇతని యొక్క జననం వచ్చేసి రెండు మూడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అలాగే దీని యొక్క మరణం వచ్చేసి పన్నెండు పదకొండు రెండు వేల ఎనిమిది అనమాట ఇతను ఒక పత్రికా రచయిత అలాగే పలు రచనలు అనువాదాలు కూడా చేశారు అలాగే నిఘంటు నిర్మాణం కూడా చేశారు నిఘంటు అంటే మనం చూస్తూ ఉంటాం కదా డిక్షనరీ అనమాట దీన్ని కూడా చేశారనమాట రెండు దశాబ్దాల పాటు విశాలాంధ్రలో అలాగే ఒక దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు ఈ సోధుం రామ్మోహన్ రావు విందు అనేటటువంటి కథను రచించారు ఇతను ఒక ప్ర పత్రిక రచయిత అలాగే రచనలు అనువాదాలు చేశారు నిఘంటు నిర్మాణం కూడా ఈ సుధుం రామ్మోహన్ రావు గారు చేశారు అలాగే ఇతను రెండు దశాబ్దాల పాటు ఎక్కడ చేశారంటే విశాలాంధ్రలో అలాగే ఒక దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారనమాట నెక్స్ట్ మూడవ లెసన్ ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి అంటే మనకు దీని యొక్క పేరులోనే ఉంది కదా దేశంను ప్రేమించమన్నా అంటే దీని యొక్క హితుృత్వం వచ్చేసి దేశభక్తి అలాగే దీని ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ ఈ దేశంను ప్రేమించమన్నా అనేటటువంటి లెసన్ మొత్తం గే రూపంలో ఉంటుంది కాబట్టి దీని ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ ఈ లెసన్ ఎవరు రచించారంటే దేశంను ప్రేమించమన్నా అనే లెసన్ని గురుజాడ వెంకటప్పారావు గారు రచించారు ఇతని యొక్క జననం వచ్చేసి ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై రెండు అలాగే ఇతని యొక్క మరణం వచ్చేసి ముప్పై పదకొండు పంతొమ్మిది వందల పదహైదులో గురుజాడ వెంకటప్పారావు గారు మరణించడం జరిగింది ఇతను ఆధునిక తెలుగు కవిత్వానికి అలాగే సాహిత్యానికి మార్గదర్శకులు అలాగే యుగకర్త కవి కథకులు నాటకర్త చరిత్రకారులు అలాగే శాసన పరి పరిశోధకులు కూడా అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త అనమాట ఈ గురుజాడ వెంకటరావు గారు భాషావేత్త అలాగే తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు కూడా చేయడం జరిగిందనమాట కన్యాశుల్కం నాటకము ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన ఈ గురజాడ వెంకటప్పరావు గారు ఏంటంటే తెలుగు కవిత్వానికి అలాగే సాహిత్యానికి మార్గదర్శకులు నెక్స్ట్ వచ్చేసి యుగకర్త కవి కథకులు నాటకకర్త అలాగే చరిత్రకారులు పరిశోధకులు కూడా ముఖ్యంగా ఏంటంటే ఇతను ఒక భాషావేత్త నెక్స్ట్ వచ్చేసి కన్యాశుల్కం నాటకము ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన అనమాట కన్యాశుల్కాన్ని రచించింది ఎవరంటే గురజాడ వెంకటప్పారావు గారు ఇక్కడ మనం చూసాం కదా ఈ దేశంలో ప్రేమించమన్న నిలేసన మొత్తము మనకు గేయ రూపంలో ఉంటుందన్నమాట గేయనైతే మీరు చూడవచ్చు నేనైతే దీని యొక్క సారాంశము భావము పదాలు అర్థాలు అయితే చెప్తాను దీని యొక్క పదాలు అర్థాలు ఏంటంటే ఒట్టి అంటే ఏమీ లేదు అని అలాగే కద్దు అంటే కలదు ఉన్నది అని అర్థము దేశాభిమానము అంటే దేశం మీద ప్రేమను కలిగి ఉండటము నెక్స్ట్ వచ్చేసి చట్టా పట్టాలు అంటే ఒకరి చేతిని మరొకరు పట్టుకోవటాన్ని చట్టా అంటారు అలాగే తోడ్పడు అంటే సహాయపడ్డాన్ని తోడ్పట్టడం అంటారు అలాగే ఈ లెసన్లో ఉన్నటువంటి ఐదు గేయాలు ఉన్నాయి కదా ఒక్కొక్క గేయం యొక్క భావం ఏంటో చూద్దాం దేశము నాదని ప్రేమించు అలాగే మంచిని ప్రోత్సహించు మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చెయ్యి అనేది ఫస్ట్ గేయం యొక్క భావం అనమాట నెక్స్ట్ వచ్చేసి మన దేశం పాడి పంటలతో అలాగే సస్యశ్యామలంగా అమలంగా ఉండేలా కృషి చేయాలి అప్పుడు దేశంలో ఉన్న వారందరికీ ఆహారం లభిస్తుంది అలాగే పౌష్టిక ఆహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మూడో గేయం ఏంటంటే నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్పవద్దనమాట జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపించాలి నాలుగో గేమ్ వచ్చేసి సొంత పనులు కొన్ని మానుకొనైనా సరే ఇతరులకు సహాయపడాలి దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు దేశం అంటే జన సమూహం అని తెలుసుకో అనేది నాలుగో గేమ్ యొక్క భావము నెక్స్ట్ వచ్చేసి ఐదు గేమ్ ఏంటంటే సుఖ దుఃఖాలలో అందరూ కలిసికట్టుగా నడవాలి దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలన్నమాట ఈ గేయాన్ని రచించింది ఎవరంటే గురజాడ అప్పారావు గారు ఈ దేశంను ప్రేమించమన్నా అనే గేయాన్ని రచించారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో మనకు ఒక పేరాని చదవండి అని శివాజీ గురించి అయితే ఇవ్వడం జరిగింది ఇదేంటో చూద్దాం బాల శివాజీని తండ్రి శంభోజీరావు అనమాట బాల శివాజీ తండ్రి శంభోజీ బీజాపూరు సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్తాడనమాట ఆ సుల్తాన్కి ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదునిస్తాడు దేశభక్తి మెండుగా కలిగినటువంటి శివాజీ విదేశీలకు శిరస్సు వంచను అని తనలో తాను అనుకుంటాడనమాట సుల్తాన్ కొలువుకు వెళ్ళిన తర్వాత శంభోజీ ఆయనకు నమస్కారం చేసి కొడుకు వంక చూస్తాడు శివాజీ శిరస్సు వంచి నమస్కరించకుండా టీవీగా నిల్చుంటాడనమాట సుల్తాన్కు కోపం వస్తుంది అక్కడ ఉన్న మురారి పంతులు చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడని సుల్తాన్కు సర్ది చెప్తారనమాట శంభోజీ ఆ తర్వాత శివాజీని మందలించబోగా తండ్రి నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను అని ఆత్మా ఆత్మాభిమానంతోనే జీవిస్తానని శివాజీ గారు బదులిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పదజాలం ఇచ్చారు మనకు నెక్స్ట్ వచ్చి మనం ఇందాక చూసాం కదా థర్డ్ క్లాస్లో ఏకవచనాలు బహువచనాలు అయితే ఇవ్వడం జరిగింది మాట అంటే మాటలు చెట్టు అంటే చెట్లు బండి అంటే బళ్ళు జాతి అంటే జాతులు ఏకవచనాలు బహువచనాల గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే వందనం అంటే వందనాలు దేశం అంటే దేశాలు బస్సు అంటే బస్సులు ఊరు అంటే ఊర్లు ఆట అంటే ఆటలు చీమ అంటే చీమలు బాణం అంటే బాణాలు బంతి అంటే బంతులు అనేది ఏకవచనాలు బహువచనాలు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భాషా అంశాలలో ఏంటంటే ఈ వాక్యాలు చదవండి క్వశ్చన్ మార్కు తర్వాత ఈ గుర్తుని చుట్టండి ఇచ్చారు మనకు క్వశ్చన్ మార్కు ఎక్కడ పడతామంటే ఎక్కాలి బీచ్ వస్తుందా ఎక్కడ దొరుకుతుంది చదువుకోవాలంటే బస్సులు ఉంటాయా ఇవి ఇవన్నీ ఏంటంటే మనకు క్వశ్చన్ మార్క్ అనమాట ఎదుటి వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి వీటికి లాస్ట్లో మనము క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తామన్నమాట ఇక్కడ ఈ గుర్తు వాక్యంలో ఎక్కడ ఉంటుందో గుర్తించారు కదా ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అని అంటారు అలాగే ఎప్పుడు ఎక్కడ ఏ ఏది ఎటువైపు ఎలాంటి పదాలు వాడకుండా మనము ఉపయోగించుకుంటామన్నమాట ఇలాంటి ప్రశ్నార్థక పదాలు ప్రశ్న గుర్తును కలిగి ఉంటాయి కాబట్టి మనము ప్రశ్నార్థక వాక్యాలు అంటారనమాట ఇక్కడ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే నీ పేరు ఏమిటి ఇదేంటంటే ప్రశ్నార్థక వాక్యం అనమాట కాబట్టి ఇక్కడ ప్రశ్నార్థకం గుర్తు ఏంటంటే ఏమిటి అనే దగ్గర మనము గుర్తును వాడతాము ఎప్పుడు వచ్చారు ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట ప్రశ్నార్థక పదాలు ఇక్కడ చదువుతున్నారు అలాగే పుస్తకాలు ఉన్నాయా ఇది ప్రశ్నార్థక వాక్యం ఉంటున్నారు రాసిన వారు ఎవరు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్నార్థక పదాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ప్రశ్నార్థక వాక్యాలు చూసాం కదా ప్రశ్నార్థక పదాలు అంటే ఏంటంటే ఎవరు ఏమిటి ఎలా ఎందుకు ఎప్పుడు ఏది ఎన్ని ఎక్కడ ఏ అనేటి ఇవి ఏంటంటే మొత్తము ప్రశ్నార్థక అనమాట ప్రశ్నార్థక పదాలు నెక్స్ట్ ఈ మాసపాట ఏంటంటే తెలుగు తల్లి అనే ఈ మాస పాట అయితే ఉంది మీరైతే చూడొచ్చు ఈ మాసపాటని దీన్ని రచించింది ఎవరు అంటే పిల్లల మరి వెంకట హనుమంతరావు గారు రచించడం జరిగింది ఇతని యొక్క జననం వచ్చేసి ఏడు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అలాగే ఇతని యొక్క మరణం వచ్చేసి పదమూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అనమాట పిల్లల మరి వెంకట హనుమంతరావు విమర్శకుడు అలాగే కవి సాహిత్య వాక్యాలు కథలు ఏకాంకలు అలాగే ఖండకావ్యాలు రచించారనమాట వీరి రచనల్లో సాహిత్య సంపద అలాగే ఆంధ్ర అభ్యుదయము నెక్స్ట్ కాపు పాటలు అనేటటువంటివి ముఖ్యమైనవి వీరి పిల్లల మరియు వెంకట హనుమంతరావు గారి యొక్క రచనలో ముఖ్యమైనవి ఏంటంటే సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయము అలాగే కాపు పాటలు అనేటటువంటివి ముఖ్యమైనవి ఈ దేశపు దేశమును ప్రేమించుమన్నా అనే లెసన్లో ఉన్నటువంటి ఈ మాసపు పాట తెలుగు తల్లిని రచించింది ఎవరు అంటే పిల్లలు మరి వెంకట హనుమంతరావు గారు నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ మాసపు కథ వచ్చేసి కందిరీగ కిటుకు అనమాట ఈ కందిరీగ కిటుకు అనేది ఈ కథను ఎక్కడి నుంచి తీసు ఎవరు రాశారంటే రావురి భరద్వా భరద్వాజ గారు రచించారు ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అనగనగా ఒక పెద్ద అడవి ఉంటుంది అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి అడవికి సింహం అనేది రాజు నిజానికి సింహం చాలా మంచిది అనమాట చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం ఉండదు ప్రతి వారు తన దగ్గరికి రావాలని వారి బాధలు చెప్పుకోవాలని సింహము సింహం యొక్క అభిప్రాయం అనమాట కానీ సింహం అనేది కూడా మారువేషంతో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటుంది అలా తిరగడంలో ఓ ఏనుగు అనేది కనపడుతుంది అనమాట ఆ ఏనుగు కూడా తెలివైనదే దాని గుణం కానీ దాని గుణం అంటే మంచిది కాదు మరొకరు సుఖంగా ఉండటం హాయిగా నవ్వుకోవడం ఆ ఏనుకు గిట్టదనమాట వచ్చినప్పటి నుంచి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉంటుంది సింహం మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టేసి సింహంతో కబుర్లాడుతూ ఉంటుందన్నమాట మాటలను పెంచి స్నేహం చేసేది ఆ స్నేహం బాగా పెంచేసి సింహము మంచిదనుకున్నాం కదా అంచేత దానిని ఎదుటివారి చెడ్డ గుణాలు ఒకంతటి తెలిసేవి కావన్నమాట అందరూ మంచివారే అనుకునేది సింహం అందరి మాటలు నమ్మేది అలాగే పాపం అన్నమాట ఆ సింహము ప్రతి ఒక్కరి మాటలు నమ్ముతూ ఉంటుంది ఆ ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్తూ ఉండేది అనమాట అబద్ధాలు ఆడేది చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకొని సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత ఈ ఆసరా చూసు ఎంత చెప్తే అంతలాగా ఆ ఏనుగు అనేది సింహాన్ని మార్చేసుకుంటుంది అనమాట ఈ ఆసరా చూసుకున్న ఏం చేస్తుందంటే మిగిలిన జంతువులను వేధించుకు తినేదనమాట భయపెట్టేది అలాగే మెదర కొడుతూ ఉండేది జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయి తర్వాత వాటినికి ఏమి తోచలేదన్నమాట చివరికి అడవి వెళ్ళి విడిచి వెళ్ళిపోవాలనుకుంటాయి కూడా ఈ దశలో ఒక కందిరిగా ఏనుగు పనేదో పడతాను తను చూస్తానని చెప్పి మెల్లమెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవిలో దూరిపోతుంది ఆ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు అనేది చాలా ప్రయత్నిస్తుంది అనమాట పెద్దగా ఘీంకరిస్తుంది కోపంతో చెట్లను కొమ్మలను విరిచేస్తుంది అనమాట చేతి కందిన జంతువుల మీద విరుచుకు పడుతుంది కానీ ఆ కందిరీగ అనేది ఆ ఏనుగును వదలదనమాట ఆఖరుకు ఏనుగు విసుగెత్తిపోయి కందిరేగతో రాజీకొస్తుంది ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తనను విడిచిపోతానని ఆ కందిరీగ మాట్లాడుతుంది ఇక చేసేదేం లేక ఆ ఏం చేస్తుంది ఆ విడిచి ఆ ఏనుగు ఆ అడవిని విడిచి వెళ్ళిపోతుందనమాట ఇది ఈ కందిరీగా కిటుకు అనేది యొక్క కథ దీన్ని ఎవరు రచించారంటే రావురి భరద్వాజ గారు రచించారు ఇతని ఇతను ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల అనేది ఈయన రాసినటువంటి తొలి కథ అపరిచితులు అలాగే కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు అలాగే ఉడతమ్మ ఉపదేశము కీలుగుర్రము వంటి నలభై మూడు పిల్లల కథలు అలాగే కరిమెంగిన వెలగపండు జల ప్రళయం వంటి పదిహేడు నవలలను రచించారు వీరి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం అనేది వరించింది అనమాట నెక్స్ట్ జ్ఞానపీఠ పురస్కారము కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము అలాగే సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము రాజలక్ష్మి లక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారము అలాగే కళారత్న అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి ఈ రావురి భరద్వాజ గారు పొందారనమాట మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ రావురి భరద్వాజ గారు ఈ కంది కందిరేగ కిటుకు అనేటటువంటి కథనైతే రచించడం జరిగిందనమాట ఇతను గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించడం జరిగింది విమల అనేది ఈయన యొక్క తొలి కథ అలాగే అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటికలు అలాగే ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు అలాగే కరిమింగిన వెలగపండు జలప్రళయం వంటి పదిహేడు నవలను రచించారనమాట వీరి పాకుడు రాళ్ళు అనేటటువంటి నవలకు జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది మొత్తం ఈయనకు వచ్చినటువంటి పురస్కారాలు ఏంటంటే జ్ఞానపీఠ పురస్కారం కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారము నెక్స్ట్ కళారత్న అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కళారత్న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి ఈ రావుర్ భరత్ రాజా గారికి వచ్చాయన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఈ మూడు లెసన్లో ఉన్నటువంటి కథల గురించి అలాగే పాఠకలు అలాగే కవి పరిచయాల గురించి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి